ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలించేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కాస్తంత సామాన్యంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏర్పడడం, వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, ప్రశాంతత కొంచెం తక్కువగా ఉండడం, ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఎదురయ్యే సందర్భాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు చాలా శ్రమలు అధికంగా ఉంటాయి. ఎంత కష్టపడినా ఈరోజు ఇంతేనా అనేటటువంటి భావాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలలో చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు కలగడం, స్త్రీలకు ఈరోజు ఒత్తిడులు, కుటుంబ జీవన విధానంలో పనులు ఒత్తిడి ఎక్కువగా ఉండడం, లేనిపోని ఇబ్బందులు ఏర్పడడం, మనస్తాపానికి లోనవ్వడం, ఎంత శ్రమ పడినా ఫలితం చాలా తక్కువగా ఉండే పరిస్థితులు ప్రతి వ్యాపారంలో ఉన్నవాళ్ళకి కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి ఈరోజు ధనలక్ష్మీదేవిని పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. అనుకున్న పనులు చక్కగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు. మీ మనోవాంఛ పరిశుద్ధి నెరవేరే సందర్భాలు ఉన్నాయి. అనుకున్న పనులు సానుకూలంగా దేదీప్యమానంగా దిగ్విజయంగా నిర్వహించుకుంటూ దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీరు సంఘంలో విశేషమైన కీర్తిని యశస్సుని పరిపూర్ణంగా సంపాదించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు చాలా చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలను అనుభవించగలిగే అవకాశం ఉన్నది. వీరికి దుర్గాదేవిని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఆర్థిక విధానాలలో మంచి మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీకొచ్చేటటువంటి ఆలోచనలు, మీకున్నటువంటి మేధాశక్తితో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా ధైర్యవంతంగా నిర్వహించుకునే సామర్థ్యాన్ని పరిపూర్ణంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనాన్ని నిల్వ చేయగలుగుతారు, రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారంలో మహోన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఉన్నాయి. ఎంతటి కార్యాన్నైనా చక్కగా నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా పొందుతారు. నూతన భూ గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కూడా విజయవంతంగా సాగించే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీ మనస్సులో ఉన్న సమస్తమైన వాంఛలు నిర్వహించుకునే సామర్థ్యం అనేది మిథున రాశి వారికి కనిపిస్తున్నది. వీరికి ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎంతటి కార్యాన్నైనా అవలీలగా నిర్వహించుకునేటటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండగలుగుతారు. తీర్థయాత్ర సాఫల్యత, ఆధ్యాత్మిక చింతన, దైవానుగ్రహత, గురువుల యొక్క కృపాకటాక్షాలు పొందడం, పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందడం, కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం చేసే అనేకమైన ప్రయత్నాలు విజయవంతం కాగలగడం, సమస్తమైనటువంటి వారికి కూడా మీ పట్ల సహాయ సహకారాలు పొందే అవకాశాన్ని పొంది ఉండడం, ఎంతటి కార్యాన్నైనా చేయగలను అనేటటువంటి ధైర్యంతో ముందుకు పోయే అవకాశాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చాలా లాభసాటితో కూడినటువంటి రోజు. వీరికి ఈ రోజున శివారాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎంతటి కార్యాన్నైనా అవలీలగా నిర్వహించగలను అనేటటువంటి ధైర్యాన్ని పొంది ఉండగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేయిగా ఉంటుంది. అనుకున్న పనులు సానుకూలంగా నిర్వహించుకోగలగడం, వ్యాపార రంగంలో మంచి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలగడం, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని కలిగించే సందర్భాలు కూడా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు చాలా చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు అధికమైనటువంటి శుభయోగాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావచ్చు. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క అనుగ్రహత పొందుతారు. పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం ఏర్పడే అవకాశం ఉన్నది. వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులకు మీకోసం చేసే ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. వీరికి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి ఈరోజు కాస్తంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎంత శ్రమ పడినా సరే ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కలగడం, అనవసరమైన వ్యక్తుల యొక్క సలహాలు వినడం వల్ల కొన్ని ఇబ్బందులకు లోనవడం, ఎంత శ్రమ పడినా సరే ఫలితం చాలా తక్కువగా ఉండడం, శారీరక మానసిక రుగ్మతలు అధికంగా ఉండడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు కూడా ఈ కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ప్రతి విషయంలోనూ చాలా మెలకువగా ఉండాలి. అనుకున్న పనుల్లో కాస్తంత చిన్న చిన్న ఇబ్బందులు కూడా లోనయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ప్రయత్నించిన ప్రతి ప్రయత్నం కూడా కొన్ని అపశృతులు కలిగించే సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రయాణాదుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు హామీలు ఉండడం కానీ, సంతకాలు పెట్టడం కానీ, మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాదుల్లో తలదోర్చడం వల్ల కానీ చేసే ప్రయత్నాలు మీకు అనర్థాన్ని కలిగించే సందర్భాలు ఉన్నాయి. వీరికి నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా చక్కగా నిర్వహించుకోగలగటం, వ్యాపారంలో మంచి లాభాలు పొందడం, అనుకున్న పనులు సానుకూలంగా నిర్వహించుకోగలగటం, ధనానికి ఎంతమాత్రం కూడా లోటు ఉండదు, మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉన్నది, నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, మీ మనోవాంఛా ఫలసిద్ధి నెరవేరుతుంది, అనుకున్న పనులు సానుకూలంగా చక్కగా నిర్వహించే సామర్థ్యం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఎంతటి కార్యాన్నైనా సరే నిర్వహించగలనేటటువంటి ధైర్యంతో ముందుకు పోయే సందర్భాలు వృశ్చిక రాశి వారికి పరిపూర్ణంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, సమస్తమైనటువంటి విద్యలలో ఉన్నటువంటి వారికి ఈరోజు అదృష్టవంతమైనటువంటి కాలం. వీరికి ఉమామహేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఎంతటి కార్యాన్నైనా అవలీలగా నిర్వహించుకోగలిగే సామర్థ్యాన్ని పరిపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది. భగవతానుగ్రహతతో సర్వకార్యాలలోనూ కూడా దిగ్విజయాన్ని పొందగలుగుతారు. సంపూర్ణమైన దేహారోగ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా ఉన్న కొన్ని చిక్కు సమస్యలకి పరిష్కార మార్గం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రజాఘోష, నరఘోష నుంచి విముక్తిని పొందుతారు. మనస్సులో ఉన్న భయాల నుంచి విముక్తిని పొందుతారు. సమస్తమైన వ్యక్తులకి కూడా సహాయ సహకారాలు చేసే ఆనందదాయకమైనటువంటి జీవన విధానాన్ని పొందగలుగుతారు. కుటుంబ వివాదాల నుంచి విముక్తిని పొంది శాంతి సుఖ వైభవాలను పొందే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు చాలా చాలా ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరికి లలితాదేవిని పూజించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కాస్తంత సామాన్యంగా ఉంటుంది. చేపట్టే పనుల్లో కొంచెం ఆటంకాలు కలగడం, వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, ఎంత శ్రమ పడినా ఫలితం చాలా తక్కువగా ఉండడం, అనుకున్న పనుల్లో ఆటంకాలు చికాకులు ఎక్కువగా ఎదురవ్వడం, ఎంత శ్రమ పడినా ఫలితం ఇంతేనా అనేటటువంటి భావాలు కలగడం, మానసికంగాను ఆర్థికంగాను కూడా చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఎక్కువగా కలిగే సందర్భాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి ఎదురు చుక్కగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేతి పని వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. వీరికి రాజరాజేశ్వరి దేవిని పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల పట్ల కానీ బంధువుల పట్ల కానీ తగు జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి విషయాదుల్లో తలదోర్చడం వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎంత శ్రమ పడినా సరే ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్వహించలేకపోవడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, మీకున్నటువంటి జీవన విధానంలో కొన్ని అసంతృప్తి కలిగించేటటువంటి సంఘటనలకు ఏర్పడడం, వ్యాపార వ్యవహారాదుల్లో కూడా వ్యతిరేకత కలగడం, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు కూడా కొన్ని ఇబ్బందులు, అనుకోని చిక్కు సమస్యలు కలిగే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. చేతి పనివారులకు కూడా చాలా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలగవచ్చు. వీరికి ఈ రోజున కార్తికేయ ఆరాధన చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఎంతో సంతోషాన్ని కలిగించే రోజు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు చాలా బాగుంటుంది.
అనుకున్న పనులు చక్కగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. మీ మనోవాంఛా ఫలసిద్ధి నెరవేరుతుంది. మనస్సులో ఉన్న సంకల్పాలు పరిపూర్ణంగా విజయవంతంగా సాగించే సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు విజయవంతంగా సాగించే సందర్భాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పొందగలుగుతారు. ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఒక మంచి సహకారము, మంచి విలువైన స్థితిగతులు పొందుతూ సంఘమందు విశేషమైన కీర్తిని సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వీరికి శివారాధన చేయడం మంచిది. ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.